పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కారు పార్టీ స్పీడ్ పెంచుతోంది. ఇప్పటికే కరీంనగర్ కథన భేరితో బీఆర్ఎస్ ఫుల్ జోష్లో ఉండగా కాసేపట్లో చేవెళ్ల నుంచి ఎన్నికల శంఖారావం పూరించనుంది గులాబీ పార్టీ. సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణులు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సభను సూపర్ సక్సెస్ చేసేందుకు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇప్పటికే జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. దానికి దీటుగా చెవెళ్లలో బహిరంగ సభకు ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ సభలో కాంగ్రెస్ విమర్శలకు గులాబీ బాస్ కౌంటర్ ఇస్తారని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు పలు రాజకీయ అంశాలు చెవెళ్ల సభలో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చెవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న మహేశ్వరం, చెవెళ్ల, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని సమీకరించేలా నేతలకు బాధ్యతలు అప్పగించారు. చెవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే గెలుపు అన్నారు మాజీ మంత్రి సవిత ఇంద్రారెడ్డి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన నేతలే అన్నారు. ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలన్నారు. చెవెళ్ల గడ్డ బీఆర్ఎస్ అడ్డా అంటున్న సవిత ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఆశీర్వాద సభ పేరుతో మరికాసేపట్లో బీఆర్ఎస్ చెవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి సవిత ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే గారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. మేడం, ఈ చెవెళ్ల సభకు సంబంధించి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సభ, ఎన్నికలకు పోతున్నాం కాబట్టి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలనేది ప్రతి ఒక్కరూ మొదలు పెడతాం. అందులో చెవెళ్ల నుండి గౌరవ కేసీఆర్ గారు మొదలు పెట్టడం సంతోషం. చెవెళ్ల నుండి ఏ కార్యక్రమం తీసుకున్నా సక్సెస్ అవుతుంది, తప్పకుండా ఈ ఎన్నికల్లో కూడా విజయాన్ని సాధిస్తారు కేసీఆర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తారు. అంటే చెవెళ్లలో బీజేపీ అభ్యర్థి విజయం కోసం డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తారు. మీరు డమ్మీ అనుకుంటే దానికి మేమేం చేస్తాం? ఈ రోజు ఆ ఇద్దరు అభ్యర్థులను కంపేర్ చేస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఈ ప్రాంతం ఉన్న అనుబంధం ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలతో ఏ విధంగా